Good morning, Sapna. Good morning. Ido. Hi. Nenu pedani pilustaru. Alaganandi. Sapna. Sapna. Yent Bavagaru, yen kavali? Bavagaru, Bavagaru. Nenu meeku Bavagaru enti? Akka mogudu Bavagare kada? Sapna, asalu jarigindi emtante? Jarigindaniki sorry, nenu ninnu mosam cheyaledu antaru. Antega? Correct. Yes. Please. గోపాలి రాజన్ చెప్పి నమ్మించారు అది మోసం కదా గోపాల్ చచ్చిపోయాడని నాటకొండారు అది మోసం కదా అక్కడ నన్ను ప్రేమించారు ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది మోసం కాదు కదా yes మై స్వప్న స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అవనవనో అవును పట్టం లేదు నువ్వు హోటల్ నడిపేవాడంట కదా ఏంటి స్పెషల్ ఆక మీసా మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టేసాడు బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి సానా సానా విన్నాను రేసుల్లో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా మీలో ఒకడు సర్వర్ ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాగేశాడు రోహి ఆ మీరెప్పుడు వచ్చారు ఇప్పుడేనండి ఇదిగో మనోడు దీని మూత రావట్లేదు కదా కాస్త తీసి పెట్టరా నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక నరం పెడుకుద్ది నరం పెడుకుద్దిరా చచ్చినోడా తీసేస్తారు 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 అమ్మాయి చూస్తుంది ఫీట్ నొద్దు పరువు పొత్తి పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు దీన్ని పగలగొట్టాల్సి ఏడు దాన్ని పగలగొడతావా మళ్ళీ ఇదిగో మనోడు నువ్వు ట్రై చేయవయ్యా ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు అదేం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్ళి మూతి ఇటు జాతకాడు మూడు పెళ్ళి ఏమేస్తాయా అలాంటిది పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పద అమ్మాయి స్వప్న ఇక్కడున్నావేటమ్మా రాత్రికి అక్కయ్య సోబరం భువనేశ్వరి వస్తున్నాను అత్తయ్య త్వరగా కానివ్వండి అలాగే చాలే పిన్ని అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది నువ్వు కూడా వెళ్ళు కలర్ ఇష్టమో కాదో చెప్పు తల్లి ఇష్టమేనా అయితే వేస్తాను అవునక్క మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా రహస్యమా చెప్పవా సర్లే నాకైతే ఏ సీక్రెట్స్ లేవు నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను మీరు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయేగా సిగ్గుదేనికి చెప్పు లాస్ట్ ఇయర్ జూన్ లో మేం కలుసుకున్నాం వారి అనాథాశ్రమంలో మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఆయన ఏడాదికి మూడు నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిద్దరం రహస్యంగా గుండె పెళ్లి చేసుకున్నాం అరే పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి అమ్మాయి స్వప్న ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిరమ్మా ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనం కదా అవదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకెళ్ళిచ్చిరమ్మా
నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళగా ఏం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్, వెంకటేశ్వర స్వామికి ఇద్దరు, విష్ణుమూర్తికి ఇద్దరు, శివుడికి ఇద్దరు, రాముడికి ఒక్కరేగా. సరేలే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. సరికంతా ముసుగు తని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారబ్బా, ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సొప్నదే, నో డౌట్. చెప్పేస్తాను. సొప్న, సొప్న, దెబ్బ తిన్నాం బాబు. ఏం పట్టు పట్టిందిరా బాబు, చుట్టాలు ఆవిడ చంపేసింది. బాబు అత్తగారు, ఇదేం కొరకరా బాబు, పెద్ద రోడ్లాగా. ఎందుకో చేసుకోండి. చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యందు కోల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నా. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను, అలా బయటకు వస్తావా? ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా సుప్ర. ఇది